ఇటుకలతో తయారుచేసే అమరిక భాగం మూడు బ్రిక్ ప్యాటర్న్స్ పార్ట్ త్రీ ఈరోజు మనం ఏం తెలుసుకుంటాము అంటే దీర్ఘఘనం అంటే క్యూబాయిడ్ ఇటుకల నుండి వృత్తాకార అమరికలను తయారు చేయవచ్చు ఇటుకలను ఉపయోగించి అద్దం సగం అమరికలను కూడా తయారు చేయవచ్చు మరియు ఇటుకతో చేసిన ప్రతి అమరిక అద్దంలో సగం ఉండాల్సిన అవసరం లేదు వందన అందమైన ఇటుకలతో చేసిన చాలా అందమైన అమరికలను చూశాము కానీ నేను ఇంకా ఒక విషయం నమ్మలేకపోతున్నాను దేని గురించి దేని గురించంటే దీర్ఘ ఘన ఇటుకులతో వృత్తాకార ఘనాలను తయారు చేయవచ్చు ఇంజనీర్ సార్ దీన్ని స్వయంగా తయారు చేసి చూడమని చెప్పారు నీకు సందేహాలుంటే దాన్ని ప్రయత్నిద్దాం సరే దీనికోసం మనకు కొన్ని ఇటుకలు అవసరం ఇటుకలున్నాయి వాటి నుండి అమరికను తయారుచేద్దాం మొదట ఈ నాలుగు ఇటుకలను ఇలాగే ఉంచుదాం ఇప్పుడు వాటి చుట్టూ ఇటుకులను వృత్తంలా చేద్దాం అప్పుడు వాటి చుట్టూ ఇటుకుల మరొక వృత్తాన్ని చేయండి మరొకటి మళ్ళీ మరొకటి చూడండి ఒక వృత్తాకార అమరిక తయారైంది కదా ఇది కాకుండా నేనొక ప్రదేశంలో మరొక వృత్తాకార అమరికను చూశాను చూడండి ఈ అమరిక భిన్నంగా ఉంటుంది కొన్ని ఇటుకలను కత్తిరించి ఉపయోగించబడ్డాయి అవును ఇప్పుడు ఇటుకలతో వృత్తాకార అమరికను తయారు చేయగలవని నాకు తెలుసు ఇది ఎంత అద్భుతంగా ఉంది ఇటుకులతో ఏ అమరిక చేసినా అద్దంలా సగం అవుతుంది నీకెందుకలా అనిపిస్తుంది అదేంటి ఈ అమరికలు అన్ని అద్దంలా సగం అవుతాయి ఈ అమరిక అద్దంలో సగం కాని ఈ అమరికను చూడండి నీకు అద్దంలో సగంలాగా అనిపిస్తుందా నేను చూస్తాను మీరు దాన్ని సగం చేసి అద్దంలో చూస్తే అప్పుడు అమరిక పూర్తి కావడం లేదు దీనర్ధం అది అద్దంలో సగం కాదని కాదు అద్దంలో సగం కాని ఇతర అమరికలను మీరు నాకు చూపించగలరా తప్పకుండా ఈ గోడపై ఉన్న అమరికను చూడండి ఇది పునరావృత అమరిక అద్దంలో సగం కాదు సరిగ్గా చెప్పావు దీనర్ధం కొన్ని అమరికలు అద్దంలో సగం మరియు కొన్ని కాదు మరో ప్రశ్న ఏమిటి ఈ అమరికను సృష్టించడానికి ఇటుకలను ఒకదానిపైన ఒకటి పేర్చారు కానీ పై ఇటుకలో సగం మాత్రమే దిగువ ఇటుకపైన ఉంది అవును ఇటుకలను ఒకదానిపై మరొకటి పెట్టారని నేను అనుకున్నాను ఇటుకలను ఒక్కొక్కటిగా ఉంచడం ద్వారా అమరికను తయారు చేయవచ్చు కానీ ఇంజనీర్ సార్ చెప్పింది గుర్తుందా ఏం చెప్పారు కొన్ని అమరికలు కూడా బలపరుస్తాయని ఆయనన్నారు ఈ విధంగా అమరిస్తే ఇటుకలు సరిగ్గా అంటుకొని బలమైన గోడ ఏర్పడుతుంది ఆ ఇప్పుడు అర్థమైంది సర్ వికెట్ చూపించినప్పుడు మూడు ఇటుకలను ఒకదానికొకటి పైన ఉంచి తదుపరి ఇటుకను ఎందుకు పక్కకు పెట్టారు అవును చూడండి నేను మీకు మూడు విషయాలు నేర్పించాను వృత్తాకార అమరికను ఇటుకల నుండి తయారు చేయవచ్చు ప్రతి అమరిక అద్దంలో సగం అవ్వాల్సిన అవసరం లేదు ఒకదానికొకటి పైన ఇటుకలను ఉంచడం ద్వారా తయారు చేయబడిన అమరిక తప్పనిసరిగా ఒకదానిపై ఒకటి ఉంచిన ఇటుకలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు మేడం